తీసుకుని రమ్మని ఆమెతో చెప్పాను. ఆమె వెళ్లి తేబోచుండగా ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకామె దేవుడైన యెహోవా జీవముతోడు కొంచెము నూనె ఉన్నదే కాని అప్పము ఒక్కటైనను లేదు. నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను. అప్పుడు ఏలియా తనతో ఇట్లనెను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లుగా చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్మని చెప్పాను. ఆమెతో చెప్పాడు. ఆయన దేవుని మాటను బట్టి సారెపాతు అనే గ్రామానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతానికి నేను యెరూషలేముకు వెళ్ళినప్పుడు అయితే ఆ ప్రాంతం ఇదివరకు లాగా కాకపోయినా అవన్నీ ఎలా ఉంటాయంటే శిథిలమైపోయిన ఇళ్ళు, పర్వతాలు అలా కనపడుతూ ఉంటాయి. కనుక ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఏలియా చేసిన కార్యము, ఏలియా అక్కడ ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించిన స్థలాలన్నీ కూడా చూశాం. కనుక దేవుడు అక్కడ ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా, ఇదిగో 3 సంవత్సరాలు ఈ వర్షము పడదని భూమి మీద దేవుని యొక్క నా శాపము ఈ భూమి మీదకి వచ్చింది. కనుక నా శాపాన్ని బట్టి అక్కడ ఒక యదవరాలు దేవుని యందు భయభక్తులు కలిగి నాకు మొరపెడుతూ ఉన్నది. కనుక ఆమె నిమిత్తము నేను నిన్ను అక్కడకు పంపిస్తున్నాను. నీవు వెళ్ళు, ఆమెకు పోషణకర్తగా నీవు అక్కడ ఉండు అని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి ఏలియా అక్కడికి వెళ్ళగానే ఒక యదవరాలు, అనేక మంది యదవరాళ్ళు అక్కడ ఉండొచ్చు, కానీ ఆయన యందు భయభక్తులు కలిగి దివారాత్రము ప్రార్థన చేసి ఒక యదవరాలు దగ్గరికే దేవుని వాక్యము అక్కడకు వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆ యదవరాలు కట్టెలు వేరుకుంటూ ఉంది, నీళ్లు తెమ్మని మొదటిగా బ్రతిమిలాడాడు. ఆ తర్వాత మరలా పిలిచి, అమ్మ, నీ చేతులతో నీకున్న దానిలో మొదటి అప్పాన్ని నీవు తినేదానిలో నాకు ఇవ్వని బ్రతిమిలాడాడు. అలాగేనయ్యా తీసుకొస్తాను, కానీ నా పరిస్థితి నీకు నేను తెలియచేస్తున్నాను. నా బిడ్డకు కూడా నాకు కూడా సాలని అంత పిండి ఉన్నది. కనుక ఈరోజు నేను దానిలో మీరు చెప్పినట్లుగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కనుక మీరు చెప్పింది నేను చేస్తానని చెప్పి ఆమె హృదయపూర్వకంగా వెళ్ళి అప్పం చేయటం ప్రారంభించింది. చేసినప్పుడు తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని మాట వినటానికి ప్రయత్నం చేసింది. దేవుడు ఏదైతే మొదటగా నీ జీవితంలో ఇలాగూ నీ జీవితం ఉంటుంది, నీవు ఈ మాటను బట్టి నడుచుకో అని దేవుడు ఎప్పుడైతే నీకు చెప్పి ఉన్నాడో, ఆ మాటను నీవు పక్కన పెట్టి నీ సొంత అభిప్రాయాలతో నీ సొంత మార్గంలో నీవు నడిస్తే నీ జీవితంలో అనేక నష్టాలు నీవు చూడగలుగుతావు. కనుక ఆ సారెపాతు గ్రామంలో ఆ ఒక్క వెదవరాలు దేవునికి ఏం చేస్తుంది చెప్పండి? దేవుని చిత్తము కలిగి బ్రతికే స్త్రీగా ఉన్నది. ఈ లోకంలో
అందరు లోకములు అనేక రకాలు శ్రమలు కలిగితే వాళ్ళని వీళ్ళని బంధుమిత్రులు అందరినీ కలుపుకుంటారు. కానీ ఈమెతే మాత్రం దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా ఉన్నది. దేవుడు ఇస్తే తింటా లేకపోతే లేదు. ఆకాశ పక్షులకు పోషించే దేవుడు ఆమెకున్న దానిలో నన్ను పోషించలేడా అనే విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉన్నది. కనుకనే దేవుని మీద ఆధారపడింది. దేవుని వాక్యము ఆయన ఆమె యొద్దకు వెళ్ళింది. దేవుడు అంటున్నాడు, ఆ స్త్రీ యొద్దకు నీ వెళ్ళు, ఆమెతో మాట్లాడు, ఆమె నీకు పోషణగా ఉంటుంది, ఆమె కుటుంబానికి నీవు ఆదరణగా ఉంటావు అని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి ఏలియా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఏలియా చెప్పింది చెప్పినట్లుగా చేయటం ప్రారంభమిస్తే ఆమె తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఎన్ని సంవత్సరాల దాకా చెప్పండి? 3.5 సంవత్సరాలు పోషించబడింది. ఆ దేశమంతా కరువు వచ్చింది. ఆ దేశమంతా కూడా అందరికీ కరువులు వచ్చినాయి. పశువులన్నీ చచ్చిపోతున్నాయి. అలాగే ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా వలసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. కానీ ఈమెకి మాత్రము కరువు లేనే లేదు. ఎందుకంటే దేవుడు సమస్తము మనల్ని పోషించే దేవుడు. దేవుని మాట మనం ఎప్పుడైతే విన్నామో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని పోషిస్తాడంట. కనుక దేవుని మాట వినకుండా మనము సొంత జ్ఞానముతో నడిచినప్పుడు, దేవుని చిత్తాన్ని తెలియకుండా మనం జీవించినప్పుడు మనకేమవుతాడు చెప్పండి? మన అంతటా మనమే శ్రమలకు మనము మార్గాలు తెరిసిన వారిగా ఉంటాం. కనుకనే 2వ దినవృత్తాంతములు చూడండి, 20వ అధ్యాయము 12వచనములో యెహోషువా పాతు మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో, మా మీదకి వచ్చుస్తున్న ఈ గొప్ప సైన్యమును యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. యెహోషాపాతు ఏం చేశాడు చెప్పండి? మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు గొప్ప సైన్యముతో, ఈ గొప్ప సైన్యానికి యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదని నీవే మాకు దిక్కని ప్రార్థన చేసి. ఎవరు చెప్పండి మనం ఏమంటాం చెప్పండి? మనకు శ్రమ రాగానే నీవే నాకు దిక్కు అంటాం మనుషుల దగ్గరికి వెళ్ళి. ఇక్కడ యెహోషాపాతు 4 రాజులు అతన్ని చుట్టివేశారు. అతని రాజ్యం అంతా కూడా శత్రు సమూహాలు చుట్టివేస్తున్నాయి. ఏమి చేయాలో అర్థం కావట్లేదు. కనుక ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు. యెరూషలేము ప్రాంతంలో వారికి ఏ ఒక్క సహాయము లేకుండా బయటికి వెళ్ళి ఏది తెచ్చుకోవాలన్నా, వారు ఏది చేయాలన్నా శత్రు సమూహాలు ముట్టడి వేస్తున్నాయి. కనుక ఏమి చేయాలో అర్థం కావట్లా. అప్పుడు యెహోషాపాతు ఈ విషయాన్ని తెలుసుకుని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అయ్యా, ఈ సైన్యాన్ని ఎదిరించాలన్నా, వారితో యుద్ధము చేయాలన్నా మా బలము చాలదు, నీవే మాకు దిక్కు, నీవే మాకు సహాయం. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసావా చెప్పండి? ఎప్పుడైనా ప్రభువా నీవే నాకు దిక్కు, నీవు తప్ప నాకు ఎవరు లేరు అన్నవారు నిజముగా నాకు మొరపెడితే తప్పకుండా వారికి నేను సహాయం చేస్తానంటున్నాడు. నిజముగా యదవరాలు ప్రార్థన చేసింది. దేశమంతా కరువుతో చచ్చిపోతున్నారు. దేవుడు చేసిన మేళ్లను తలంచుకుని, అయ్యా, ఈ శ్రమ దినాలలో నేను చనిపోవాలా, నీ చిత్తము నాలో నెరవేరాలని ప్రార్థన చేయగానే దేవుని వాక్యం అతని ఆమె యొద్దకు వెళ్ళి 3.5 సంవత్సరాలు ఆమె పోషించబడింది. అలాగే యెహోషువా అక్కడ దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినవాడు, దేవుని మాటను బట్టి జీవించేవాడు. కనుక శత్రు సమూహాలు చుట్టూ ముట్టడి వేయగా ఏమి చేయాలో అర్థం కాక తన బలాన్ని, తన రథాలను, తన ఆయుధాలను తీసుకుని యుద్ధానికి వెళ్ళకోకుండా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవా నీవే మాకు దిక్కు, నీవు తప్ప నాకు ఎవరు
లేరు అన్నప్పుడు అక్కడ ఏం జరిగింది చెప్పండి, 16వ వచనాన్ని చూడండి. అది రేపు వారి మీదకి పోవుడి, రేపు మీరు వారి మీదకి వెళ్ళండి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చేదరు, జీజు అను ఎక్కుడు మార్గమున వారు వచ్చేదరు, మీరు యెరూవేలు అరణ్యము ముందర నున్న, యెరూవేలు అరణ్య ముందర ఉన్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు, వారిని మీరు కనుగొంటారు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, ఈ యుద్ధములో మీరు పోరాడవలసినది నిమిత్తము లేదు. యూదావారులారా యెరూషలేము వారులారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి, మీరు యుద్ధ పంక్తులను తీర్చి నిలువబడుడి, నిలబడండి. మీతో కూడనున్న యెహోవా, మీతో ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, మీరు చూస్తారు. భయపడకండి, మీతో ఉన్న యెహోవా దయచేయు, ఆయన రక్షణ కలగచేయు, దయచేసిన రక్షణ మీరు చూచెదరు, చూస్తారు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన పని లేదు. యుద్ధాల్లో పోట్లాడకుండా యుద్ధం జరుగుద్దా చెప్పండి. కనీసం ఇంటిలో ఒకరున్న భార్య భర్తలు ఇద్దరు పోట్లాడకుండా ఒక మాటకు మాటన్నా రావాలి కదా, ఒకరన్నా గెలవాలి కదా. కానీ ఇక్కడైతే ఆ మాట కూడా లేదు. ఏమంటున్నారు చెప్పండి, మీరు ఈ యుద్ధములో పోట్లాడవలసిన పని లేదు. మీరు వెళ్ళిన చెప్పి ఆ ఎక్కడికి వెళ్ళి ఆగమంటున్నారు చెప్పండి, ఏ వాగు దగ్గర ఆగమన్నారు చెప్పండి. అక్కడ యెరూవేలు అరణ్యం జీజు అను అరణ్యము గుండా వెళ్ళి వాగు కొన దగ్గర మీరు ఆగండి. అక్కడే యుద్ధం జరుగుతుంది. దేవుని యొక్క రక్షణ మీరు చూస్తారు. ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన అవసరము లేదు. యెహోవా మీ పక్షాన నిలబడి మీ శత్రువులందరినీ కూడా ఆయన జయిస్తాడు. కనుక ఇది మీరు ఊరకనే నిలబడి చూడండి అన్నప్పుడు యెహోషాపాత్ ఏం చేశాడు చెప్పండి. 19వ వచనాన్ని అక్కడ చదివినప్పుడు యెహోషాపాత్ దేవుని మరియు అతడు జనులను హెచ్చరిక చేసి యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధమైన అలంకరణలను ధరించుకుని సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించమని స్తోత్రము చేయుటకును వారిని నిర్మించెను, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీల మీదను సేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్లను పెట్టెను కనుక వారు ఒకరికి ఒకరు సంపుకుని ఏమయ్యారు చెప్పండి, అతులైపోయారంట. దేవుని మాట అది, ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన అవసరం లేదు. కనుక మీరు ఊరకనే నిలబడి ఆయనను మీరు ఆరాధన చేయండి. దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధన చేయాలో, ఆయనకు ఏ రీతిగా కృతజ్ఞత తెలియచేయాలో మీ కృతజ్ఞతలు మీరు చేయండి. మీ పని మీరు చేయండి, ఆయన పని ఆయన చేస్తాడు అన్నప్పుడు యెహోషాపాత్ గాయకులను అలాగే లేవీలను సమకూర్చి ఆ యుద్ధ పంక్తులు తీర్చి అందరూ కలిసి ఆ లోయలోనికి వెళ్ళగానే అక్కడ ఏం జరిగింది చెప్పండి, భయంకరమైన యుద్ధము జరిగింది. ఏ యుద్ధం చెప్పండి, శత్రువులు ఒకరికి ఒకరు తమలో తాము పొడుసుకుని చనిపోయారు. దేవునికి నిజమైన ప్రార్థన చేస్తే ఏ అపాయము నుంచైనా నీవు రక్షించబడతావు, ఏ శ్రమ నుంచైనా నీవు విడుదల పొందుతావు. యేసు ప్రభువారి శరీరధారి అయిన దినములలో ఆయన ఏం చేశాడు చెప్పండి, ఈ లోకములో ఉన్నప్పుడు మహారోదనముతోనూ కన్నీటితోనూ మరణము నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు ఆయన కలిగి ఉండినందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ఏం చేశారు చెప్పండి, అంగీకరించబడి ఉన్నాడంట. భయభక్తులు కలిగి శరీరధారి అయిన దినములలో తండ్రికి ఆయన ప్రార్థన చేశాడు. యేసు ప్రభువారు ప్రతిరోజు అర్ధరాత్రి ప్రార్థన చేశారు, ప్రతి ఉదయము ప్రార్థన చేసేవారు, మధ్యాహ్నం పూట ప్రార్థన చేసేవారు. అలాగే ఆ ప్రార్థన చేసి మరలా వచ్చి లోకములో సాతాను బంధకాలలో బంధించబడిన వారందరినీ కూడా
విడుదల చేసేవారు. ఆయన పని అది, దేవుని రాజ్యం యొక్క నీతిని తెలియపరచాలి అని. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవుని రాజ్యము మీ యొద్దకు పంపబడి ఉన్నది, పైనున్న వాటిని వెతకండి కానీ భూ సంబంధమైన వాటిని మీరు వెతకండి. ఎందుకంటే చిన్న మంద మీకు దేవుని రాజ్యము అనుగ్రహింపబడి ఉన్నది. చిన్న మంద భయపడకండి, మీరు భయపడకండి, రాజ్యం అనుగ్రహించుటకు, మీకు రాజ్యము అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది, తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవుని రాజ్యములోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి తండ్రికి ఎంతో ఇష్టమై ఉన్నది. చిన్న మంద భయపడకండి. ఒకరిద్దరు ప్రార్థన చేసినా భక్తి కలిగిన వారు, నీతిని అనుసరించి ప్రార్థన చేసేవారి ప్రార్థన ఆయన వింటాడు. కనుకని యేసు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు మనము దేవునితో ఏ విధమైన సంభాషణ కలిగి ఉండాలి, ఏ విధముగా శ్రమలను జయించాలి, ఏ రీతిగా అపవాది క్రియలను మనము జయించాలి అని ఆయన తెలియపరిచాడు. మార్కు సువార్త చూడండి 9:29 ఆయన శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నారు చెప్పండి. అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనైనను ఈ విధమైనది వదిలిపోదని అసాధ్యమని వారితో చెప్పాను. మీరు సాతాను క్రియలను జయించాలి అంటే, వ్యాధుల్లో నుంచి విడుదల పొందాలి అంటే, అలాగే దరిద్రతలో నుంచి, శోధనలో నుంచి, సమస్యల్లో నుంచి మీరు విడుదల పొందాలి అంటే ప్రార్థన వల్లనే అవుతున్నది. ప్రార్థన లేకపోతే మీరు ఎందుకు పనికిరారు? దివారాత్రము దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకునేవారు, దేవుని మాటను బట్టి జీవించేవారు సమస్తము వారు జయించగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. వారి జీవితంలో వారు కోరినవన్నీ సమస్తము జరుగుతాయి. ప్రార్థన లేకుండా నీవు ఎంత కాలమున్నా, నీవు దేవుని వాక్యాన్ని విన్నా ఎలాంటి ఉపయోగము నీకు కలగనే కలగదు. దివారాత్రము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వారికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సమీపముగా న్యాయం తీర్చు ఉన్నాడు. వారికి మేలు చేసే దేవుడు, వారిని సహాయం చేసే దేవుడు. పాప బంధకాలలో బంధించబడి శోధనలకు వ్యాధులకు గురి అయ్యున్న ప్రతి ఒక్కరు విడుదల పొందాలి అన్న ప్రార్థనతోనే నీవు విడుదల పొందుతావు. ప్రార్థన లేకపోతే నీ జీవితంలో ఏ కార్యాన్ని కూడా నీవు చూడలేవు. కనుకనే యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి? మత్తయి సువార్త 9:5 ఆయన ఏమంటున్నారు చెప్పండి? అక్కడ నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడవమని చెప్పుట సులభమా అయినను పాపము క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని అక్కడ పక్షవాయువు గలవాని సూచి నీవు లేచి మంచమెత్తుకుని ఇంటికి పొమ్మని చెప్తున్నాడు. దేవుడు ఏమన్నారు చెప్పండి? ఓ పక్షవాయువు కలిగిన వాడా, ఇప్పుడే నీవు లే, నీ పాపములు ఇప్పుడే క్షమించబడి ఉన్నాయి. కనుక చూడండి, యెషయా గ్రంథంలో 60:1 ఆయన ఏమంటున్నారు చెప్పండి? చూడండి, నీకు వెలుగు వచ్చి ఉన్నది నీకు ఇప్పుడే వెలుగు వచ్చి ఉన్నది. లెమ్మో తేజరిల్లము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది చీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ ఏం చేస్తుంది చెప్పండి? నీ మీద కనబడుచున్నది. అన్నిటి అంతము సమీపించి ఉన్నది కనుక మీరు స్వస్థత బుద్ధి గలవారే ప్రార్థన చేయుస్తూ మెలకువ కలిగి ఉండండి. అన్నిటి అంతము సమీపించుస్తున్నది కనుక మీరు ఇప్పుడే మీ మీద, దేవుడు ఏమన్నారు చెప్పండి? యెహోవా మహిమ మీ మీద ఉదయించుస్తున్నది కనుక ఇప్పుడే నీవు లెగిసి తేజరిల్లుము. ఇప్పుడే లెగాల ఉన్న చోటు నుంచి లెక్కకుండానే అదే వచ్చేస్తుంది చెప్పండి.
నీవు పడి ఉన్న చోటు, నీవు ఏ పాపములో ఏ దోషాలలో పడి అక్కడ కొట్టుకుంటున్నావో, అందుకే పక్షవాయువు కలిగిన వాణ్ణి నీ పాపములు క్షమించడానికి భూమి మీద నాకు సర్వాధికారము ఉన్నది కని చెప్పి ఆయన, ఓ పక్షవాయువు కలిగిన వాడా, నీ మంచం ఎత్తుకుని నీవు లెగిసిపో అన్నాడా? అక్కడే పడుకోమన్నాడా? చెప్పండి, లెగిసి పో, వెళ్ళిపో, ఈ పాపము నుంచి ఇక నీవు విడుదల పొందు. యెహోవా మహిమ నీ మీద ఉదయించుస్తున్నది కనుక ఇప్పుడే నీవు లెగిసి తేజరిల్లుము. తేజరిల్లుము, చదవండి వాక్యాన్ని, చదవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చుస్తున్నది. లెమ్ము, లెమ్ము, తేజరిల్లుము, తేజరిల్లుము. యెహోవా మహిమ, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, నీ మీద ఉదయించును. చూడుము, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, భూమిని చీకటి కమ్ముస్తున్నది. కటిక చీకటి, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్మబోతుంది. యెహోవా మీ మీద ఉదయించుచున్నాడు, యెహోవా మీ మీద ఉదయించుచున్నాడు. ఆయన ఏమన్నారు చెప్పండి? అన్నిటి అంతము సమీపిస్తున్నది. ఇంకా నీవు నిలువెత్తని స్థితిలోనే ఉంటే, ఇంకా నీ జీవితాన్ని దేవునికి సమర్పణ లేని స్థితిలో ఉంటే, ఇప్పుడైనా నీవు లెగిసి ఆ చోటు నుండి ఆయన మహిమ నీ మీద ఉదయించటానికి సిద్ధముగా ఉన్నది. యెహోషాపాతు తన జీవితంలో అనేకమైన మేళ్లను చూశాడు. దేవా, నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేయగానే దేవుడు అతని దిక్కును ఉన్నాడు కనుక అతనికి అంటున్నాడు, ఈ యుద్ధంలో నీవు పోరాడన అవసరం లేదు, యెహోవా కలగచేయు రక్షణ నీవు కనులారా చూస్తావు. దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేశావు, నా రక్షణ నీవు కనులారా చూస్తావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే దేవుని మహిమ నీ మీద తేజరిల్లుస్తున్నది కనుక ఈ భూమిని కటిక చీకటి కమ్మబోసున్నది, భూమికి అంతము రానయ్యున్నది. లెమ్ము, తేజరిల్లుము, దేవుడు నిన్ను ఇప్పుడే లేపనయ్యి ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 60:22 నీకు నిత్యమైన వెలుగయ్యుండును. దేవుడు నీకు, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. ఎలా ఉన్నాడు చెప్పండి? భూషణముగా ఉంటాడంట. నీ దేవుడు ఇక సూర్యుడు ఉండడు, చంద్రుడు ప్రకాశింపడు, ఇక నీకు దుఃఖ దినములు సమాప్తములగును. దేవుని మాటను బట్టి లెగిస్తే, దేవుని మాటను బట్టి నీ మనస్సును ఆయనకు అప్పగిస్తే, పాపములో ఉండేవాడు పాపానికే దాసుడుగా ఉన్నాడు కనుక యేసు ప్రభువారు అట్టి వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన పరిశుద్ధ రక్తం ఇచ్చి వారిని పరిపూర్ణులుగా, నీతిమంతులుగా చేయడానికి ఆయన రక్తాన్ని కార్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఇదే మనకు అనుకూల సమయము, ఇదే మనకు రక్షణ దినము. ఎలాంటి స్థితిలో పడి ఉన్నావో, దేవునికి వ్యతిరేకమైన తలంపులు కలిగి దేవుని సన్నిధిలో నీవు ఏ స్థితిలో ఉన్నావో, నా కుమారుడా, నా కుమార్తె, ఆ చోటు నుంచి ఇప్పుడే నీవు లెమ్ము అని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అన్నిటి అంతము సమీపించి ఉన్నది కనుక దేవుడు మీ ఎడల చేసిన కృపా వరములను బట్టి ఆయనకు మీరు పరిచర్యలను చేయండి. పరిచర్యలు చేయండి. పాపములో నుంచి వెలుగులోనికి మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఆయన గుణ అతిశయములను మీరు వెతకండి, కానీ మనుషుల యొక్క తత్వాలను మీరు వెతకకండి, మనుషుల యొక్క స్వభావాలను మీరు వెతకకండి. మనుషుల స్వభావాలు వెతికితే మీరేమవుతారు చెప్పండి? మరలా చీకటిలోనికే వెళతారు. కనుక వెలుగు సంబంధులుగా జీవించండి. దేవుడు మిమ్మల్ని వెలుగు సంబంధులుగా పిలిచారు కనుక వెలుగు లోకములోనికి వచ్చింది. తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక వారు చీకటిని ప్రేమించుతున్నారు. కనుక అలాంటి వారందరినీ కూడా దేవుడు వెలుగులోనికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అందరూ కూడా
ఈరోజు దేవుని చిత్తాన్ని వీరు ఎరిగిన వారిగా ఉండి అన్నిటి అంతము సమీపించుస్తున్నది కనుక దేవుడు మీ ఎడల చేసిన ఆ కార్యాలను బట్టి ఇప్పుడైనా తలంచుకుని నిష్కపటులై భయభక్తులు కలిగి ఆయనను సేవించుట ఎంతో మంచిది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా హృదయ వందనాలు. నా పేరు రామ్మోహన్. మా ఇల్లు సత్యనన్నపురం. నాకు మానసిక జబ్బు. 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను. ఉద్యోగులు ఎక్కడ చేయలేకపోయాను. ఆ జబ్బు కోసం ఎన్నో చోట్ల మా విగ్రహాలు చేసినాక నాకు జబ్బు తగ్గలేదు. కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ నమ్మమని చెప్పి తీసుకొచ్చి ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రామన్ తగ్గదామనుకుని అనుకున్నాను. కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది. అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను, ఇదో గుడికి వస్తానని చెప్పి తనని పెట్టుకున్నాను. తర్వాత నాకు ఏసయ్యా, నాకు గ్యాస్ తగ్గిపోయింది దేవుడి వల్ల, మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది, ఉద్యోగంలో ఒక భయ భక్తులు అన్నీ వచ్చేసినాయి. ఇదంతా దేవుడి యొక్క కృప, ఈ యొక్క మందిరం యొక్క కృప. ఇప్పుడు ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను.